నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాను. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. వారాలలో గురువారం యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసినవి అలాగే చేయకూడని పనులు ఏమిటో వివరిస్తారు. చూడండి, గురువారానికి మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ఈ వారానికి గురుడు అధిపతి. అసలు ఈ మనకి ఏ వారం ఏ అధిపతి, అసలు ఈ వారాలే మనకి ఎలా వచ్చాయి అంటే, మనకి హోరాకాలం అని ఉంటుంది జ్యోతిషంలో. మనకి సూర్యోదయ సమయానికి ఏ హోర ఉంది, ఏ గ్రహ ప్రభావం ఉన్నదో తీసుకుంటే దాని ప్రకారం ఆ వారానికి ఆ రోజు ఆ వారానికి ఆ గ్రహం అధిపతి అవ్వడం చేత ఆ పేరు వచ్చింది. ఇదే కాకుండా మనకి భూమి గ్రహాలు ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు భూమికి ఆ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని కూడా మన యొక్క ఋషులు నిర్ణయం చేశారు. ఇంకా గురువారం రోజు మనకి గురుగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, అలాంటి రోజు కాబట్టి ఇది గురువారం. ఇంకా ఈ గురువారానికి అధిపతి బృహస్పతి. దేవతలకు మంత్రి అయినటువంటి బృహస్పతి అంటే శుభాలకి పెట్టిన రోజుగా గురువారాన్ని, దీన్ని కొంతమంది లక్ష్మీ వారం అని కూడా అంటారు. అసలు గురువారం యథార్థంగా గురువారం ఎవరైనా ఏం చెయ్యాలి అంటే, మనం సనాతనంగా చూసుకున్నట్లయితే గురువారం రోజు దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ, కుదిరితే ఇద్దరిని పూజించాలి గురుస్వరూపు. అసలు గురువారం రోజు కేవలం దక్షిణామూర్తి ఒక్కరిని పూజించినట్లయితే మీరు ఇంక ఏమీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి శంకరాచార్యులు వారు అందించినటువంటి అన్ని స్తోత్రాలలో దక్షిణామూర్తి స్తోత్రం అంటే మౌనం వ్యాఖ్యానం అని గురు దక్షిణామూర్తి మీడియా అనేటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉన్నదో, ఇది గనక గురువారం రోజు అందులో నువ్వు దక్షిణామూర్తిని పూజ చేయాల్సినటువంటి విధానం కూడా ఏమీ లేదు. ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క పటాన్ని ఎదురుగుండా పెట్టుకుని దానిని చూస్తూ స్మరిస్తూ మరి ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటే వారికి నిజంగా అటువంటి వారు అదృష్టమైనటువంటి వారు. ఎందుకంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించినటువంటి వారికి జ్ఞానం కావాల్సినటువంటి వారికి జ్ఞానం అంటే, జ్ఞానం అంటే మోక్షముతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవ దక్షిణామూర్తి. ఇదే కాకుండా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, నవగ్రహాలలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాడికి ఏలినాటి శనిలో ఉన్న, అర్ధాశ్రమ శనిలో ఉన్న, అష్టమ శనిలో ఉన్న, శని మార్గదశలో ఉన్న గురుబలం చేత ఆ దోష నివృత్తి అవుతుందట. గురుబలం ఒక్కటి ఉంటే మిగతా గ్రహాలని గురువే చూసుకుంటాడ, ఆయన శాంతింప చేసేస్తాడు. అంటే ఆ గ్రహ ప్రభావం ఉన్నా, దాని చెడు ఫలితం ఉన్నా దాన్ని తట్టుకుని తెలివితేటలతో బయటకు వచ్చేయగలడు మనిషి. అందుకని గురువారాలు అంత ప్రాధాన్యత. మనకి పూర్వం కూడా మనకి ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి స్త్రీలు ఎక్కువ మాకు సౌభాగ్యం కావాలంటారు. సౌభాగ్యం అంటే భర్తతో ఆనందంగా ఉండడం, మంచి సంతానం కలిగి ఉండడం, కలిగిన సంతానం విద్యా బుద్ధులతో సుఖంగా ఉండడం, దీన్ని సౌభాగ్యం అంటారు. అటువంటి సౌభాగ్యం పొందాలనుకునేటువంటి స్త్రీలు మంగళవారం గౌరీదేవి వ్రతం చేసి గురువారం దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని పూజించి, విశేషంగా ఎవరికైతే గురుబలం లేదో వారిని గురువారం రోజు సాయంత్రం బ్రాహ్మణులు కానీ ముత్తైదువులు కానీ ఇంటికి రమ్మని తాంబూలంలో శనగలు పెట్టి వాయనం కింద దానం ఇస్తారు. గురువారం నిజంగా ఇటువంటి పనులు చేసినటువంటి వారికి అలా ముత్తైదువుల యొక్క లేదా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం తీసుకుని వాళ్ళని సంతృప్తి చేసి శనగలు దానం ఇస్తే దానివల్ల గురుగ్రహ దోషాలు తొలగి గురుగ్రహ అనుగ్రహం చేత అంతా వాళ్ళకి మంచి జరుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. ఇది పూర్వం ఇవన్నీ చేసేవారు. అయితే ఇదే కాకుండా గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం అనేటువంటి మనం ఇవి కాకుండా జ్యోతిష్ శాస్త్రంలో శుభకార్యాలు ఆచరించుకోవడానికి ఉత్తమమైన రోజును మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, బుధ గురు శుక్రవారాలని. అందులో గురువారం కూడా చాలా విశేషమైనది. కేవలం గురువారం తలస్నానం మాత్రం చేయొద్దు అనేవారు. తలస్నానం చేయకూడదు. మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే శుభకార్యాలు జరిగేటప్పుడు చేసుకోవడంలో దోషం లేదు, కానీ
గురువారం రోజు మనం విశేషంగా ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేసుకుంటూ ఈరోజు వివాహం ఉపనయనం లాంటి శుభకార్యాలు కూడా ముహూర్తాలు ఉంటే మాత్రం చాలా అనుకూలమైనటువంటి వారం గురువారం. ఇలా గురుగ్రహాన్ని మనం ఆధీనంలో పెంచుకోవడానికి పెట్టుకోవడానికి గురుగ్రహ అనుగ్రహం పొందడానికి ఈ ఒక్కరోజు కనుక మనం చేయగలిగితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదువుకోవడం మంచిది, కానీ గురువారం విశేషంగా చదువుకుంటే ఆ గురుగ్రహ అనుగ్రహం చేత శుభాలు కలుగుతాయి. మరొక్క విశేషం ఏంటంటే ఇక్కడ గురువారం రోజు విశేషించి దక్షిణామూర్తిని మనం అసలు ఎందుకు పూజించాలి అనేటువంటి విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమస్త గ్రహదోషాలు పోగొడతాడు దక్షిణామూర్తి వల్ల. తర్వాత విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు కనుక సరిగ్గా రావట్లేదంటే కనుక వాళ్ళ చేత దక్షిణామూర్తి స్తోత్రం చదివించినా వినిపించినా లేదా కనీసం ఈరోజు గురువారం దక్షిణామూర్తి ముందు కూర్చోబెట్టి ఒక దండం పెట్టించి ఆ ఫోటోని చూపించగలిగిన ఆయన స్వరూపం, ఆయనకి దక్షిణామూర్తి మీకు అమ్మవారు, ఒకవైపు అమ్మవారు ఒకవైపు శివుడు, శివ పార్వతులు కలిసినటువంటి శక్తి స్వరూపంగా కనబడుతుంది. ఆయన కింద ఒక కాలుతో రాక్షసుని తొక్కిపెట్టి ఆయన కింద మహర్షులందరూ కూడా అందులోనూ చెప్తాడు చాలా వృద్ధాశిష్య అంటే వృద్ధ శిష్యులు కూడా కేవలం ఆయన మౌనంతో అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేస్తారు. అది దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి తత్వం. అటువంటి దక్షిణామూర్తిని చూడడం చేతనే గురువారం రోజు ఆయనని చూసి ఒక నమస్కారం చేయడం చేతనే కష్టాలు తొలగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇంకా లోతుగా మనం దక్షిణామూర్తిని గురువారం పూజించడానికి గురించి మనం మాట్లాడితే దక్షిణామూర్తిని గనక ఈరోజు స్మరించుకుని ఆయనకి దండం పెట్టుకుని ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే రాబోయే కష్టాలను కూడా ముందుగానే తొలగించేటువంటి శక్తి ఒక్క దక్షిణామూర్తి స్తోత్రానికి ఉందని, అంత పవిత్రమైన అంత విశిష్టమైనటువంటి స్తోత్రాన్ని గురువారం రోజు దక్షిణామూర్తిని గనక పూజించినట్లయితే చాలా కొంతమంది దత్త ఉపాసన చేస్తారు, దత్తాత్రేయుని చేస్తారు, అలా దత్తాత్రేయుని కూడా ఈరోజు చేసుకోగలిగితే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం చేత వారికి ఇంకే గ్రహ బాధలు ఉండవు అని శాస్త్రం తెలియజేస్తుంది. ఇంత అవకాశం ఉన్నప్పుడు గురువారాన్ని మీరు రోజు, మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నాం ఏమి లేదు, ఇవన్నీ కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు రోజు దేవుడి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి పనులు. మీరు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందో మీ వ్యాపారానికి వెళ్లే ముందో చక్కగా రోజు స్నానం చేసేసి సోమవారం శివారాధనకి, మంగళవారం అమ్మవారికి, బుధవారం రోజు విష్ణుమూర్తికి, గురువారం రోజు దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడికి ఒకసారి కూర్చుని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఆ స్తోత్రాలు అవి చదువుకుంటే వారికి చాలా జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థం అని కానీ స్వామికి నివేదించవలసింది కానీ ఆహార నియమాల్లో ఆ రోజు గురువారం రోజు మనం శనగల్ని భగవంతుడికి నివేదన చేస్తాం. శనగలతో చేసిన ప్రసాదం, శనగల్ని పోపుతో అది కూడా చేసి ఆలయాలలో పంచిపెడతారు. విష్ణుమూర్తి ఆలయాల్లో, దక్షిణామూర్తి ఆలయాల్లో, దత్తాత్రేయుని ఆలయాలలో శనగల్ని ప్రసాదంగా చేసి పంచిపెట్టడం, శనగల్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గురువారం శనగల్ని స్వీకరించాలని కూడా చెప్పడం జరిగింది. అసలు గురువారం మనకి వారాల్లో చాలా ముఖ్యమైనటువంటి రోజు. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారికి ఆదివారం, గురువారం రెండు చాలా ముఖ్యమైనవి. అంటే మిగతా వారాలు కావాలి కదా, కానీ రెండు చాలా ప్రధానమైనవి. సూర్యారాధన, భారతీయులు అంటే సూర్యుడిని ఆరాధించడం, అలాగే గురువారం వచ్చి దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించుకోవడం చాలా మనకి సనాతనంగా వచ్చినటువంటి విషయాలు. చాలా చక్కగా వివరించారండి గురువారం రోజున అసలు ఎటువంటి దైవారాధన చేయాలి, చేయవలసిన చేయకూడని పనుల గురించి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.